అసలాభ అంటే ఈ ఆత్మను తెలుసుకున్న వాడికి బయట భోగాలు లేకపోయినా ఆనందరసము తన స్వరూపమే అయి ఉండడం చేత సహజంగా అది లభించి ఉంటుంది అని రసలాభ అని చెప్పాం. రసలాభం అంటే లోకంలో ఆ ఆత్మను తెలుసుకున్న వాడికి బయట భోగాలు లేకపోయినా, అక్కడ చెప్పాడు కదా ఆ రసలాభం, ఆ యొక్క బ్రహ్మవిత్తు ఆ రసలాభంతో ఎప్పుడు ఉంటాడు. ఆ బ్రహ్మవిత్తు ఎవడైతే ఉన్నాయోడో అలాంటి వాడు ఆమ్లాది, తీపి మధురము ఆమ్లాది, మధురము ఆమ్లాది అని చెప్పాడు కదా. ఆ తీపి ఆమ్లాది అంటే ఈ రకంగా రుచుల చేత ఆనందము వస్తుగతమైన దాని ద్వారా వస్తుందని అనుకుంటున్నాడు. కానీ ఆ పరమరసము ఆనందైక రసము ఆ బ్రహ్మమే. ఆ ఆనందరసాన్ని తెలుసుకోలేక అక్కడ ఉపాధుల ద్వారా ఆ రసాన్ని అవిద్వాంసుడు పొంది ఆనందం అలా వస్తున్నది అనుకుంటున్నాడు, విషయ సంయోగం చేత వస్తున్నది అనుకుంటాడు. కానీ ఏ విషయాల యొక్క భోగాలు లేకపోయినా ఆనందరసాన్ని తన స్వరూపమే అయి ఉండడం చేత సహజంగా లభిస్తుందని ఆత్మ రసలాభ అని చెప్పాడు. ఇంకా ప్రాణన చెప్పాడు కదా, ఆత్మన ఆకాశంభూతి నుంచి చెప్తున్నాడు శంకరాచార్యులు. ఈ ప్రకరణం ఆనందవల్లి ప్రకరణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అదంతా చెప్పుకుని వస్తున్నాడు. ప్రాణన అంటే జనులు జీవించి ఉండడం, ప్రాణనక్రియ ఏ రకంగా చేస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపకంగా ఏ ప్రాణనక్రియ జరుగుతుందో ఆ ప్రాణన చేష్ట దాని గురించి చెప్పింది కదా, ఆ ప్రాణన చేష్టని చెప్పింది. అభయం అంటే ఆత్మజ్ఞానంతో అభయప్రతిష్ఠను పొంది ఉంటాడని చెప్పింది. ఆత్మజ్ఞానంతో అభయప్రతిష్ట విందతే చెప్పాడు కదా, విందతే అని చెప్పాడు. భయదర్శన, ఆత్మ యొక్క ఆ భయము చేతనే ఆత్మని తెలియకపోవడం చేత, ఆత్మ యొక్క బ్రహ్మము యొక్క భయము చేతనే, బ్రహ్మమున్నది అనే భయము చేతనే అని అర్థము. బ్రహ్మమున్నదని భయం చేతనే అన్నీ వ్యవస్థితముగా నడుస్తున్నాయి. ఏది భీష్మాస్మ వాత పవతే అని ఏదైతే ఆ సూర్యుడు ఈ రకంగా వాయువు అన్నీ కూడా ఆ భయం చేతనే, బ్రహ్మమున్నది అనే భయం చేతనే నియతముగా వ్యవస్థితముగా నడుస్తున్నాయి అని ఈ రకంగా ఇలాంటి యుక్తులతో ఆకాశాదులకి కారణమైన బ్రహ్మము ఉండియే ఉన్నది అని ఉత్తరాన్ని చెప్పి మళ్ళా ఒక ప్రశ్నకి తీర్చినట్లు చూపించింది. ఈ రకంగా జవాబు చెప్పి ఆ జవాబుకు చెబుతూ ఒక ప్రశ్న నిరాకరించినట్లు అయింది. ఏ ప్రశ్న, బ్రహ్మమున్నదా లేదా. బ్రహ్మమున్నది అని చెప్పినట్టుగా అయింది కదా, బ్రహ్మమున్నది అని ఆ ప్రశ్నకి జవాబు చెప్పినట్టుగా అయింది. అందువల్ల ఈ రకంగా శ్రౌత తర్కమనే ఉపపత్తి లేక యుక్తులు ఈ రకంగా తెలియాలి. ఇదంతా శ్రౌత తర్కం, బ్రహ్మమున్నది అని చెప్పడానికి ఇదంతా శ్రౌత తర్కము అని అంటారు దీన్ని. అనుభవాంగ తర్కము అంటే అనుభవంలో పెట్టుకుని ఆ వాక్యాలను చూసుకోవడం, అనుభవానికైనా ఆ వాక్యాలు సరిపోవాలి. శృతి చెప్పే శ్రౌత తర్కము ఆ యుక్తుడికైనా అది సరిపోవాలి. అంతేగాని కృతర్కము ప్రమాణ తర్కము రెండిటికి అక్కర్లేదు. శ్రౌత తర్కము ప్లస్ అనుభవాంగ తర్కము, దీనిని అంతా శ్రౌత తర్కం అని చెబుతారు. ఆకాశాధికార్య ప్రపంచము బ్రహ్మము నుండి వచ్చినది అంది కదా, బ్రహ్మణ ఆత్మన ఆకాశ సంభూత కదా, అంటే ఆకాశాధికార్య ప్రపంచమంతా బ్రహ్మము నుండి వచ్చినది అని శృతి అనుసరించి సార్వత్రిక పూర్ణానుభవంతో తత్వాన్ని తెలుసుకోవడం, అది తెలుసుకోవడానికి శృతి సహాయం చేస్తుంది. అందువల్ల సార్వత్రిక పూర్ణానుభవానికి సరిపోవాలి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అన్నప్పుడు అవన్నీ కూడా శృతి చెప్పింది. ఇది ప్రధానం నుంచి రాలేదు, శూన్యం నుంచి రాలేదు, అణువుల నుంచి రాలేదు, బ్రహ్మం నుంచే వచ్చింది అని. బ్రహ్మము నుంచే వచ్చి మళ్ళా అది బ్రహ్మం ఎందే ప్రళయంలో లీనమవుతుంది. అంటే అర్థం ఏమిటి, ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం అంటే ఏమిటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి తర్కము ఈ రకంగా సహాయం చేస్తుంది సార్వత్రిక పూర్ణానుభవానికి. అందువల్ల ఈ తత్వమే తానై ఉన్న దానిని తెలుసుకోవడానికి బయట భోగాలు లేకపోయినప్పటికీ తన ఆనందానికి కొరత లేదు అని చెప్పింది. అలాంటి తన ఆనందానికి కొరత లేదు కాబట్టి ఆనందరసం యొక్క లాభం కలిగింది అని రసలాభ అని చెప్పాడు.
శరీరము ప్రాణము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ చేరి ఉన్న ఈ కార్యకరణ సంఘాతాన్ని తానే తానే ఉన్న తన కొరకు ఉండడం చేత ఈ కార్యకరణ సంఘాతం ఎవరి కోసం ఉన్నది? ఎవరి కోసం? నేను కోసం. నేననే చైతన్యం కోసం, నేననే ఆత్మ చైతన్యం కోసం. ఇవన్నీ కూడా శరీరము ప్రాణము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ చేరి ఉన్న కార్యకరణ సంఘాతము తానే తనై ఉన్న తన కోసము ఉండడం చేత ప్రతి ఒక్కరూ ఊపిరి పీలుస్తూ జీవించడానికి కారణమై ఉన్నది, కారణమై ఉన్నది. ఇలా ఈ సంఘాతాన్ని ఉపయోగించుకోవడానికే ప్రాణన అనే మాట అర్థము. ప్రణన క్రియ, ప్రాణన, ప్రాణం, ప్రాణన అని మాటకి అర్థం. అందులో సుందరమైన అక్కడ ఉపమానం కూడా చెప్పుకున్నాం. సుందరమైన ఇంటిని ఒక దాన్ని సకల సౌకర్యాలతో నిర్మించినప్పుడు, సుందరమైన ఇంటిని ఒక దానిని సకల సౌకర్యాలతో నిర్మించినప్పుడు దాని యందు ఉండి ఆనందించడానికి ఆ ఇంటికంటే అత్యంత వేరే ఉన్న యజమాని, ఆ ఇంటికంటే అత్యంత వేరుగా ఉన్న ఆ యజమాని కొరకే కదా ఆ ఇల్లు. అంతే కదా, ఆ అంత సుందరంగా కట్టి స్లాబ్ వేసి కిటికీలు పెట్టు, ఎంత వెంటిలేషన్ పెట్టుకొని ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పి మాస్టర్ బెడ్రూమ్ కట్టుకొని పిల్లల గది అని పిల్లల గది ఇంతలా కట్టామంటే వీటి దేనికి సంగము లేకుండా అంటుకు లేకుండా ఉన్న యజమాని వాడు భోగం కురసమే కదా ఆ ఇల్లు. అలాగే కార్యకరణ సంఘాతమైన ఇల్లు శరీరము మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనే వాటితో కూడుకున్న ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కూడుకున్న ఈ సంఘాతమైన ఇల్లు లోపట ఉన్న యజమాని కోసమే కదా. ఆ యజమాని కోసము, ఆ యజమాని యొక్క దీని కోసము ప్రణన క్రియ జరుగుతున్నది. ఇలాగే ఇక్కడ యజమాని కోసము ఈ రకంగా ఇల్లు నిలిచి ఉన్నది. ఆ రకంగా శరీరాదుల కంటా వేరుగా ఉన్న ఆత్మయే లేకపోతే, ఈ శరీరాదుల కంటే వేరుగా ఉన్న ఆత్మీయ లేకపోతే ఎవరు ఈ కార్యకరణ సంఘాతాన్ని ప్రేమగా అనురాగంగా దాన్ని పోషణ క్రియ చేస్తాడు, పోషణ క్రియ చేస్తాడు? ఎవడు దానికి కార్యకరణ సంఘాతి కర్త అవుతాడు? ఆ కార్యకరణ సంఘాతానికి ఎవడు భోక్త అవుతాడు? అంత అందంగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో యజమాని లేనప్పుడు ఆ ఇల్లు ఎందుకు? లోకల్లో ఏమంటారు, ఇల్లు కట్టకపోతే, ఇల్లు కట్టిన తర్వాత దూరకపోతే దయ్యాలు దూరితే అంటారు. ఇల్లు కట్టగానే గృహప్రవేశం చేసేయాలరా, అంతసేపు ఆగకూడదు అంటారు. అందులో యజమాని ఉండాలి, అందులో కార్యకరణ సంఘాతము ఆ యజమాని కోసమే అను యుక్తి చేత ఆత్మస్వరూపము తెలియజేసి ఉన్నది. యుక్తి చేత చెప్పింది కదా, ఆ గృహాన్ని పెట్టుకొని యుక్తి చేత చెప్పింది. అందులో ఇదే ప్రాణన క్రియ అని యుక్తి, రసలాభ యుక్తి చెప్పాం, ప్రాణన క్రియ యుక్తి చెప్పాం. ఇలాగే ఈ ఆత్మను ఎరిగినవాడు, ఈ ఆత్మను తెలుసుకున్నవాడు సర్వము తానై ఉండడం చేత, తాను కాక ఇంకొకటి లేకపోవడం చేత, తాను కాకుండా ఇంకొకటి లేకపోవడం చేత భయము నుండి విడుదల పొందినవాడి అభయస్వరూపాన్ని నిలుస్తాడు. ఇదే అభయం ప్రతిష్ట విందతే స ఏక, అభయాన్ని పొందుతాడు, ఆనందాన్ని తనకంటా ఉపాధి తొలగించుకుని ఆదిత్యుడి ఎందు, ఆదిత్యుడు ఈ పురుష విధ ఏవా పురుషుడు యొక్క ఉపాధిని తొలగించుకొని ఏకహ అని తెలుసుకున్నవాడు, అలాంటి వాడు తనకంటా అన్యమైనది రెండు, ఈ ఆత్మైన తనకంటా అన్యమైన ఉపాధులు ఏవి కూడా అవిద్యా తోపికలే అని తెలుసుకున్నవాడు, విద్య చేత ఆ బ్రహ్మము ఒకటే అని తెలుసుకున్నవాడు, అలాంటి బ్రహ్మమును పొందినవాడు అభయాన్ని పొంది, అంటే ద్వితీయము లేదు కాబట్టి, తనకంట అన్యము లేదు కాబట్టి భయము నుండి విడుదల పొందినవాడి అభయస్వరూపం ఎందు నిలిచిపోతాడు. ఇదే అభయం ప్రతిష్ట విందతే అని చెప్పింది. ఇలా అభయం ప్రతిష్ట ఉండడం చేత ఆ బ్రహ్మము కలదనే ఇంకో యుక్తిని చూపించింది. బ్రహ్మము కలదని ఎన్ని యుక్తులు చూపించిందని, ఇంతవరకు బ్రహ్మం ఉన్నదా లేదా సమస్యాన్ని బ్రహ్మము ఉన్నదని చెప్పడానికి ఇన్ని యుక్తులు చెప్పింది, యుక్తులు చెప్పింది. అలాగే గాలి, సూర్యుడు, మృత్యువు మొదలు ప్రతి ఒక్కటి కూడా నియతమయ్యి ఇక్కడ ప్రవర్తించడం చేత ఈ మహాశక్తులన్నిటికీ భయానికి కారణమే ఉన్న ఆ బ్రహ్మము ఉండే ఉంది అనే యుక్తిని కూడా చూపించింది. ఈ యుక్తుల చేత బ్రహ్మము యొక్క అస్తిత్వాన్ని సాధించి ఉన్న క్రమాన్ని శ్రౌత తర్కము అని అంటారు. ఈ క్రమాన్ని శ్రౌత తర్కము అంటారు. అందువల్ల బ్రహ్మమున్నది అనేది పూర్తయింది.
అందువల్ల బ్రహ్మం ఉన్నది అనేది పూర్తయింది. ఇప్పుడు ద్వౌ అన్యౌ అనుప్రశ్నౌ విద్వత్ అవిదిశో బ్రహ్మ ప్రాప్య అప్రాప్తి విషయౌ. ఇప్పుడు రెండు ప్రశ్నలు మిగిలిపోయాయి. బ్రహ్మం ఉన్నదనే ప్రశ్నకి జవాబు ఇన్ని రకాలుగా యుక్తి శ్రౌత యుక్తుల చేత ఇన్ని రకాలుగా చెప్పి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు రెండు ప్రశ్నలు. ఒకటవది ఏంటంటే ద్వౌ అన్యు అనుప్రశు విద్వాన్ అవిదిశో బ్రహ్మ ప్రాప్య అప్రాప్తి విషయం. ఒకటవది ఏంటంటే విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడా? రెండవ ప్రశ్న ఏంటంటే అవిద్వాంసుడు బ్రహ్మాన్ని పొందడా అని రెండు ప్రశ్నలు మిగిలిపోయాయి. విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడా, అవిద్వాంసుడు బ్రహ్మాన్ని పొందడా అని రెండు ప్రశ్నలు మిగిలిపోయాయి. తత్ర విద్వాన్ సమశ్నుతే నా సమశ్నుతే ఇటు అనుప్రశ్న అంత్య. ఇక్కడ విద్వాంసుడు బ్రహ్మాన్ని పొందుతాడా లేక పొందడా, ఇది అంత్యమైన చివరి ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు అయ్యేప్పుడు ఇంకా మూడు ప్రశ్నలు మిగిలాయి. అర్థమైందా? విద్వాంసుడు బ్రహ్మను పొందుతాడా అనేది ఒక ప్రశ్న, రెండు అవిద్వాంసుడు బ్రహ్మను పొందడా అనేది రెండవ ప్రశ్న, విద్వాంసుడు బ్రహ్మను పొందుతాడా లేక పొందడా అనేది చివరి ప్రశ్న. మూడు ప్రశ్నలు మిగిలే. తదపకారణాయ ఉచ్యతే. ఇటువంటి దాన్ని అపాకరణాయ నిరాకరించడానికి చెబుతున్నాడు. ఏమని? మధ్యమ అనుప్రశ్న అంచ అపాకరణాదేవ అపాకృత ఇది తదపాకరణాయ నా యచ్చతే. అది అంచమ అనుప్రశ్న అంచ అపకరణాదేవ. అంచమైన ప్రశ్నకి సమాధానం చెప్తే మధ్యమైన అనుప్రశ్నకి సమాధానం చెప్పినట్లే అవుతుంది. దాని గురించి ఇక్కడ నేను ప్రయత్నం చేయటం లేదు. మధ్యమ ప్రశ్న ఏమిటి? మధ్యమ ప్రశ్న అంటే విద్వాంసుడు అవిద్వాంసుడు దీనిలో అవిద్వాంసుడైన వాడు బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా అని రెండవ ప్రశ్న. అవిద్వాంసుడనే వాడు బ్రహ్మాన్ని పొందుతాడా పొందడా అనేది మధ్యలో వచ్చింది ఆ ప్రశ్న కదా. ముందు ప్రశ్న ఏంటి? విద్వాంసుడు బ్రహ్మం పొందుతాడని ముందు ప్రశ్న. ఆఖరి ప్రశ్న ఏమిటి? విద్వాంసుడు బ్రహ్మమును పొందడా పొందుతాడా అనేది ప్రశ్న కదా. ఈ రకంగా ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే అవిద్వాంసుడు బ్రహ్మను పొందడా అనే ప్రశ్న. ఇదని నిరాకరించడం జరుగుతుంది. ఎలాగా? అవిద్వాంసుడైన వాడు బ్రహ్మమును పొందుతాడా పొందడా పొందడా అనేది మధ్యలో వచ్చింది. దీనిని నిరాకరించడం జరుగుతుంది. ఏ రకంగా? చివరి ప్రశ్న నిరాకరించడంతో అది నిరాకరణ జరిగిపోతుంది. చివరి ప్రశ్న ఏమిటి? చివరి ప్రశ్న ఆ విద్వాంసుడు బ్రహ్మను పొందుతాడా పొందడా. ఆ విద్వాంసుడు పొందుతాడా పొందడా అనే ప్రశ్నలో మధ్యమ ప్రశ్న జవాబు చెప్పడం అయిపోతుంది. మధ్యమ ప్రశ్న జవాబు చెప్పడం అవుతుంది. అందులో ఆ ప్రశ్న నిరాకరించడం అక్కడ అవుతుంది కదా. జవాబు చెప్తాం కదా, ప్రశ్న నిరాకరిస్తాం, దాంతోపాటు మధ్య ప్రశ్న కూడా నిరాకరణ జరుగుతుంది. అందువల్ల నిరాకరణ జరిగిపోతుంది కాబట్టి వేరొక నిరాకరణ దానికి అక్కర్లేదు మధ్యమ ప్రశ్నకి. అందులో రెండే ప్రశ్నకి జవాబులు చెప్తాను అని శంకరాచార్య రెండే ప్రశ్నకి జవాబు చెప్తాను. అంచమైన దానికే జవాబు చెప్తానని అర్థం. బ్రహ్మజ్ఞానమాత్రేణ బ్రహ్మప్రాప్తి. అది బ్రహ్మజ్ఞానమాత్రేణ, జ్ఞానమాత్రము చేతనే బ్రహ్మప్రాప్తి. దీనికి సమాధులు అక్కర్లేదు. దీనికి ఏ రకమైన క్రియ, అసంప్రజ్ఞాత సమాధులు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. బ్రహ్మజ్ఞాన మాత్రము చేతనే బ్రహ్మప్రాప్తి అనేది పరమ గురువులైన సచ్చిదానందేంద్ర స్వామి వారి హెడ్డింగ్. వినండి, సయహ
కశ్చిత్తు ఏవం యథోక్తం బ్రహ్మ ఉత్సృజ్య ఉత్కర్ష అపకర్షం అద్వైతం సత్యం జ్ఞానమనంతం అస్తి ఇత్యేవం వేత్తి ఇతి ఏమం విత్. సయః కశ్చిత్ సహయః సయః కశ్చిత్, ఎవడైతే ఒకనొకడు, కశ్చిత్ ఏ మహానుభావుడు, ఏ విరక్తుడు, ఈ సృష్టి అంతా ఎవరికైతే అవ్యక్తంగాను వ్యక్తంగాను ఆ పుష్పాలు జల్లడానికి రెడీగా ఉంటుందో, భూతాకాశములతో కూడుకుని సూర్యచంద్ర నక్షత్రాదులు మొదలుకొని సర్వ దేవతలు కూడా ఎవరి గురించి ఎదురు చూస్తుందో, అలాంటి ఒకనొక కశ్చిత్ ఒకనొకడు ఈ విధంగా తెలుసుకున్న బ్రహ్మాన్ని తక్కువ ఎక్కువ ఉత్కర్ష అపకర్ష తక్కువ ఎక్కువ అని వదిలి ఈ లౌకికానందములతో కూడుకున్న ఉత్కర్షానందాలు అపకర్షానందాలు ఇవన్నీ నిరాకరించి వీటి యందు విరక్తుడి కలిగి ఈ లోకాలు లోకానందాలు అన్నిటి యందు విరక్తుడి కలిగి అద్వైతం అద్వైతాన్ని గుర్తించి, ఏమిటి అద్వైతం? సత్యం జ్ఞానం అనంతం అస్తి, సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది అస్తి ఏచేవం అది నేనే అయ్యున్నానని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది సహాయ కశ్చిత్ అస్తి అది నేనే అయ్యున్నానని నేనే అయ్యున్నాని ఈ విధంగా వేత్తి ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటివాడు ఏవం విత్, అలాంటివాడు ఏవం విత్ ఇలా తెలుసుకున్నవాడు అని అర్థము. ఎక్కడొచ్చింది ఏమం విత్? ఏమం విత్ అస్మాన్ లోకాం ప్రీత్య, అస్మాన్ లోకాత్ ప్రీత్య అని ఉంది కదా, ఏమం విత్ అంటే వాడు అలాంటి మహానుభావుడు, ఎవడైతే సర్వలోకాలు లోకాంతరాలతో కూడుకున్న సర్వభోగాత్మకమైన ఉత్కర్ష హెచ్చు ఆనందాలతో కూడుకున్న సర్వము ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా అవిద్యా కల్పితాలు రాకపోకలతో కూడుకున్నది మిథ్యాస్వరూపము అని తెలుసుకొని గురువుల యొక్క సన్నిధిలో ఆ లోకాలన్నీ పరీక్షించి అవన్నీ కర్మచితాన్ కర్మల చేత పొందేవే కానీ అది పరమార్థమైన స్వరూపము కాదు. ఏదైతే కర్మ చేస్తామో కర్మ చేత పొందుతామో అది ఉత్పాద్యమే కానీ పుట్టేదే కానీ, పుట్టేది ఏదైతే ఉన్నదో అది తొలగిపోయేదే కానీ నిలిచేది కాదు కాబట్టి అలాంటి దాన్ని వదిలిపెట్టి ఏదైతే పుట్టుక లేనిదో అలాంటి అజమైన బ్రహ్మమును అద్వైత స్వరూపాన్ని తెలుసుకుని అలాంటి స్వరూపాన్ని తెలుసుకున్న దానిని ఈ తైత్తిరీయ ఉపనిషత్తులు సత్యం జ్ఞానం అనంతం అనే బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది నేనై ఉన్నాను అని అవగతం చేసుకుని ఇలాగే అవగతం చేసుకుని వేత్తి దాన్ని తెలుసుకొని ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు ఏవం విత్. ఈ విధంగా ఎవడైనా ఒకడు ఉత్కర్ష అపకర్షల యొక్క నివృత్తి చేసుకుని అంటే తొలగించుకుని నేనే పైన చెప్పిన సత్యం జ్ఞానం అనంతమైన అద్వైత జ్ఞానాన్ని అని అద్వైత బ్రహ్మమని ఎవడైతే ఇలా తెలుసుకుంటాడో అలాంటి మహానుభావుడు ఏమం విత్ అని శృతిమాత వాడి గురించి చెప్పింది. ఇలా తెలుసుకున్నవాడు అవుతాడు అని, ఎందుకంటే ఏవం శబ్దస్య ప్రకృత పరామర్శార్థత్వాత్. ఎందుకు నేను ఇలా చెప్పానంటే శంకరాచార్యులు అంటున్నారు ఈ భాష్యవాక్యాన్ని ఇలా ఎందుకు రచించామంటే ఏమం శబ్దం, ఏవం అంటే ఈ విధంగా, ఏవం అనే శబ్దము ఈ జరుగుతున్న ప్రసంగం యందు వచ్చినటువంటి పదము అందులో ఆ అర్థాన్ని నిర్దేశించడానికి వచ్చింది, అందువలన భాష్యవాక్యాన్ని ఇలాగ రచించాను. ఏవం విత్ ఏవం అనే పదము ఈ ప్రకరణాన్ని జరుగుతున్న ప్రసంగాన్ని దాన్ని చూపించడానికి వచ్చింది కాబట్టి ఆ పదాన్ని ఈ రకంగా నిర్దేశించడం జరిగింది అని శంకరాచార్యులు వారు దానికి చెప్తున్నారు. ఏవం అనే దానికి ఎందుకు ఇలా చెప్పారు అంటే ఇందువల్ల ప్రసంగం వచ్చింది కాబట్టి ఈ రకంగా ఇంత 8 ప్రకరణాలు అంతే కదా, 9 8 అనువాకాలు
ఈ రకంగా విని ఉన్నవాడు పది ఆ లోకాలన్నిటినీ వదులుకొని నిరాకరించి ఆ పరమానందాన్ని స ఏకహ అనే ఆనందాన్ని తెలుసుకుని, అలాంటి వాడు ఆ ఏకహ ఆనందము సత్యం జ్ఞానం అనంతమైన బ్రహ్మము అది నేనే ఉన్నానని తెలుసుకున్నవాడు ఏమం విత్తని, ఇక్కడ దాన్ని అనుసరించి ఉంది కాబట్టి, జరుగుతున్న ప్రసంగాన్ని అనుసరించి ఉంది కాబట్టి ఆ పదానికి ఈ రకంగా నిర్దేశించి ఉన్నాను. స కిం, ఇలా తెలుసుకున్నవాడు ఏం చేస్తాడండి? బాగుంది, తెలుసుకున్నాడు. తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? స కిం, అతడు ఏం చేస్తాడు అని. అస్మాన్ లోకాత్ ప్రేచ్చ, అలాంటి వాడు ఈ లోకాలన్నింటినీ అతిక్రమించి, అతిక్రమించంటే దాటి, దాటి అంటే అడుగులు వేసుకుంటూ అని కాదు, వాటన్నిటినీ వదిలి జ్ఞానం చేత బుద్ధి జ్ఞానంతో వాటన్నిటిని వదిలి వాటిని దాటిపోయి ఆ భావాలు దాటి లోకాలు లోకాంతరాలు యొక్క భావాలు దాటి ఏమిటి ఆ లోకం అంటే చెప్తాడు. ఏమిటా లోకాలు? ఏమిటా లోకాలు అంటే దృష్టాదృష్టేష్ట విషయ సమద సముదాయోహి అయం లోక. ఏమిటా లోకాలు? దృష్టము అదృష్టము ఇష్టము అని. దృష్టాదృష్టే ఇష్టే, హే దృష్టము అదృష్టము ఇష్టము రాబోయే విషయాలు కర్మ ఫలాలు వీటికి అమిత ఆసక్తి ఇదంతా కలిపి ఈ లోకం అని పేరు. ఏమిటా లోకాలు అంటే దృష్టము, దృష్టలోకం అంటే బయటికి కనిపించే లోకము ఈ ప్రపంచము. అదృష్టము ఈ లోకాలు ఏవైతే మనుష్య గంధర్వ ఆనందం నుంచి బ్రహ్మణానందం వరకు ఉన్న అదృష్టలోకము. ఇష్టము ఇష్టము కలిగేవి ఈ లోకంలో, లేకపోతే ఆ లోకంలో ఇష్టమైన కలిగిన లోకం. అవి రాబోయే విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, భవిష్యత్తు ఆలోచనలు, సర్వారంభాలు, పరిత్యాగి అని అన్నారు కదా అక్కడ, అలాంటి రాబోయే విషయాలు, కర్మఫలాలు, కర్మఫలాల కోసం ఇలాంటి కర్మఫలాలు వీటిపై అమిత ఆసక్తి ఏదైతే ఉంటుందో ఇదంతా కలిపి లోకమని పేరు, లోకమని పేరు. అలాంటి తస్మాత్ అస్మాన్ లోకాద్ ప్రేచ్య, అటువంటి లోకము నుండి బయలుదేరిన వాడి, ఈ లోకంను దాటిన వాడి, ఈ లోకాలన్నిటినీ వదిలిన వాడి ప్రేచ్య ప్రేచ్యావృత్య నిరపేక్షో భూత్వా, వీటి నుండి బుద్ధి తిప్పి నిరపేక్షో అభూత్వ నిరపేక్షుడై, ఇక్కడ ప్రేత్యాని వృత్తి ఏదైతే ఉందో అది నిరపేక్షో భూత్వా నిరపేక్షుడై అపేక్ష లేనివాడై, అపేక్ష లేనివాడు అంటే వాటి యందు బుద్ధిని త్రిప్పి ఏతం, ఏతం అంటే పైన చెప్పిన యథా వ్యాఖ్యాతం అన్నమే ఆత్మానం ఉపసంక్రామతి, అన్నమయ ఆత్మని పొందుతున్నాడు. ఏదైతే పైన వ్యాఖ్యానం చేశామో దానిని ఈ అన్నమయ ఆత్మని పొందుతున్నాడు. అదేందా విద్య చేత బాహ్య సాధ్య సాధనాలన్నిటినీ వదిలి ఆ బ్రహ్మ విద్య చేత బాహ్యమైన సాధ్య సాధనాలన్నీ వదిలిపెట్టి అంటే పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ ఉత్థాయ అత భిక్షాచర్యం చరంతి. ఇంత విజ్ఞానం ఉన్న తర్వాత ఏం చేస్తాడు? ఏం కావాలి వాడికి? ఆ బ్రహ్మము ఎవరెవరైతే పావలా 10 రూపాయలు ఇచ్చి పంచదార చిలకలు కొనుక్కుంటున్నారో అలాంటి చిలకలు కొనుక్కున్నవాడు దాన్ని నాకి నాకి తృప్తి చెందుతున్నాడు, నాకి నాకి తృప్తి చెందుతున్నాడు. ఆ చిలక గురించి తన్నులు ఆడుకుంటున్నారు, ఈ చిలక బాగుంది ఆ చిలక బాగుందని. పక్కనున్న చిన్నపిల్లవాడు దాని దగ్గర ఇంకో చిన్నవాడి దగ్గర చిలక నాకుని అక్కడ ఆ చిలక యొక్క ముక్కు కొరికిచాడు, అమ్మ నా చిలక ముక్కు కొరిచాడు నా చిలక ముక్కు కొరిచాడు అని ఏడుస్తున్నాడు. చిలక ముక్కు కాదు పంచదార ముక్కు కొరిచి పంచదారనే కొరిచాడు, ఆ చిలకనంతటినీ వ్యాపించింది పంచదార తీపియే. అలాంటి రూపంతో కూడుకున్న చిలక, ఎర్ర చిలక, పచ్చ చిలక, తెల్ల చిలక అని చిన్నపిల్లలు తగువులాడుకున్నట్లు ఎవడైతే లోకాలు లోకాంతరాలు ఇష్టమైన విషయాలు బాహ్య విషయాలు అన్నిటి యందు ఎవడైతే వాటితో ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడో
వాటిలో కృంగి కుసించిపోతూ ఉంటాడో అలాంటి వాటిని అన్నిటినీ వదిలిపెట్టి, అలాంటి బాహ్య సాధనలన్నింటినీ వదిలిపెట్టి, అలాంటి బాహ్య సాధనలు వదిలిపెట్టిన వాడు పుత్రేషణాయిశ్చ, పుత్రులు కావాలని అంటే భార్య కావాలని, భార్యామేస్యాత్ అదొక వేదంలో భార్యను పొందు, భార్య కావాలి ఎందుకు, పుత్రుల కోసం, పుత్రుల దానికి లోకాలు లోకాంతరాల కోసం. ఈ మనుష్య గంధర్వానందం నుంచి బ్రహ్మణానందం వరకు పొందాలి అంటే పుత్రుడు ఉండాలి. లౌకికమైన బ్రాహ్మణుడు అరే పుత్రుడు లేకపోతే పుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదురా, ఏంకటి వీడి గతి, ఏమీ తెలియదు వీడికి. అది శ్రోత్రియుడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు ఈ 11 లోకాల యొక్క గతులు అవి. అలాంటి గతులు ఏవైతే ఉంటాయో నాకు ఆ గతులు అక్కర్లేదు, దాని గురించి భార్య అక్కర్లేదు. భార్య వల్ల వచ్చే పుత్రుడు, పుత్రుడు చేత కలిగే ఆ కర్మల యొక్క పరిపాకం ఏదైతే ఉందో అది అక్కర్లేదు. కాబట్టి పుత్రేషణాయిశ్చ, దాని నుండి ఏషణ తొలగిపోయింది. విత్తేషణాయిశ్చ, దానికోసం సంపాదించాలి, ఆయవారం చేయాలి, ఇంటింటికి తిరగాలి, అగ్నిహోత్ర కర్మలకి మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అనాలి. అలాంటి విత్తము, విత్తము అంటే గోవులు, గోవులు కావాలి, దానికి గోవులు కావాలి, మేకలు కావాలి, మేకలు కావాలి, అలాంటి మేకలు, ఆ పాలిచ్చే గోవులు, ఆ రకంగా ఈ రకంగా అందరికీ దక్షిణలు ఇవ్వడానికి డబ్బు, అలాగే బంగారం, అన్నీ చేస్తే కానీ ఆ లోకాలు రావు. అలాంటి విత్తేషణాయిశ్చ, అలాంటి విత్తేషణాయిశ్చ లోకేషణాయిశ్చ ఏవైతే చెప్పాడో సర్వలోకాలు వాటి యందు ఉత్థాయ లేచిపోయి, అంటే వాటి యందు మమకారం తిరిగిపోయి, వాటి యందు బుద్ధిని తిప్పి, వాటి యందు కోరికను వదిలి అత భిక్షాచర్యని చరంతి. దేనికి భిక్ష? కేవలము శరీరం నిలబెట్టడానికి, జ్ఞానం కోసం శరీరం అంతేగాని కోరికల కోసం కాదు శరీరం, జ్ఞానం కోసం శరీరాన్ని నిలబెట్టాలి కాబట్టి అత భిక్షాచర్యం చరంతి అని బృదానికి 4:4, 22, 3:5, 1 రెండుసార్లు చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు ఎవరికి, మైత్రేయికి. అందువల్ల జిజ్ఞాసువు అన్నమయాత్మని పొందు క్రమంతో విచారిస్తూ పూర్వం చెప్పిన ప్రకారంగా విచారించి, పూర్వపూర్వం అంటే ముందు ముందు కోసాలని తర్వాత తర్వాత దానిలో ప్రవిలాపనం చేసి అంటే ప్రవిలాపనం అంటే బుద్ధిని తిప్పి ఆ దానిని కోశపంచకం దాటి ఉత్కర్ష అపకర్షరహితమైన పరమానంద బ్రహ్మప్రాప్తి ఇని ఈ రకంగా చూపించే అభిప్రాయంతో ఇక్కడ ముందుగా అన్నమయాత్మని పొందుతున్నాడని చూపించాడు. అన్నమయాత్మని అర్థమైందా? అన్నమయాత్మని పొందుతున్నాడని చూపిస్తున్నాడు. ఇక్కడ విషయజాతం అన్నమయాత్ పిండాత్మను వ్యతిరిక్తం నపశ్యతి అంటే విషయజాతమంతా అన్నమయాత్మయే. విషయజాతమంతా అన్నమయాత్మయే అంటే మీ నా ఇతర పళ్ళు కళ్ళు చేతులు కాళ్ళు సర్వము దేనివల్ల వృద్ధి చెందుతున్నాయో చర్మంతో సహా ఆ వృద్ధి పొందడానికి ఈ అన్నమే కారణము. ఆ అన్నము సర్వప్రాణుడికి కారణమై ఉన్నది. సర్వప్రాణులు ఒకదానికొకటి అన్నము. సర్వము అన్నం ఎవరికి? మహాప్రాణుడైన భగవంతుడికి కదా. ఇదంతా అన్నజాతమై ఉన్నది. అందువల్ల విషయజాతమంతా అన్నమయాత్మైన పిండాత్మ కంట వ్యతిరిక్తంగా వేరుగా అతను నపశ్యతి చూడడు. అర్థమైందా? బ్రహ్మజ్ఞాని చీ తుచ్చం నీచుని అండు, ఏదైతే కనిపిస్తుందో దాని ఫ్యాక్ట్ ఉన్న సత్యాన్ని చక్కగా ప్రజెంటేషన్ చేసుకుంటాడు, మనసులో చక్కగా ఆవిష్కరింపజేసుకుంటాడు. ఏమని? ఏదైతే విషయజాతకంగా సర్వము కనిపిస్తుందో అన్నమయాత్మ అక్కడ వర్ణించారు కదా నా గురువులు గారు, ఆ అన్నమయాత్మ ఏదైతే ఉన్నదో వర్ణించింది, ఈ సకలము ఏదైతే ఉన్నదో జ్ఞానం కలిగిన తర్వాత ఆయన భావాలు చెప్తున్నాడు. ఆ ఏకం విత్తు ఎవడైతే ఉన్నాడో ఆ ఏమం విత్తు అన్నటువంటి భావం కలిగిన తర్వాత ఏ రకంగా ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నాడు, ఇది ఏ రకంగా చూస్తున్నాడని చెప్తున్నాడు.
ఆ యొక్క అన్నమయ ఆత్మని ఏదైతే వర్ణించిందో అన్నమయ కోశంగా, ఆ అన్నమయ కోశం అంతా కూడా ఈ విషయజాతం అంతా అన్నమయ ఆత్మైన పిండాత్మ కంట, అక్కడ పిండాత్మ అన్నాడు కదా, పిండాత్మ కంట వ్యతిరిక్తంగా వేరని తలవడు చూడడు. పిండాత్మ అంటే ఈ పిండాత్మ కంటే ఈ అన్నజాతం అంతా వేరుగా చూడు. అంటే సర్వము పిండాత్మయే అన్నప్పుడు నేను వేరు ఇది వేరని చూడ్డు. సర్వ ఉపాధులు, అందువల్ల ఒక బ్రహ్మజ్ఞాని ఉంటే అక్కడ జరిగే అన్నదానం అచించం అనంతం అని కూడా భావం అలా ఉంటుంది. సర్వము అన్నమయ కోసం, అన్నమయ స్వరూపం, అందరికీ ప్రేమ స్వరూపంగా అన్నం పెట్టే ఏకైక స్థానం ఏదేంటంటే ఆశ్రమాలు. ఆశ్రమంలో అంత అన్నదానం ఎలా జరుగుతుంది? దిక్కుమాలు గృహస్థుడు ఒకటి కూడా అన్నం పెట్టడు, మిగిలిపోయిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు, మన్నాడు పొద్దున తింటాడు. ఎవడు పెడతాడా? ఒక జ్ఞాని ఉన్నాడంటే ఆశ్రమాల్లో ఎంత అన్నదానం జరుగుతుంది. అందువల్ల సర్వము అన్నమయ జాత్మగా తన పిండాత్మ కంట అన్యంగా చూడడు. సర్వం స్థూలభూతం అన్నమయాత్మానం పశ్యతి ఇత్యర్థః. అంటే స్థూలభూతమంతా, ఈ స్థూలభూతమంతా అన్నమయాత్మగా చూస్తున్నాడు అని అర్థం. అన్నమయాత్మగా చూస్తున్నాడు, అతడు విషయ సమూహాన్ని తన అన్నమయ కోసం కంటే అన్యంగా చూడడం లేదని అర్థం. మొత్తం విషయరాశి, దృశ్యరాశి, నామరూపరాశి ఏదైతే ఉన్నదో ఈ మూడు కలిపి అన్నమయ స్వరూపము. విషయరాశి, దృశ్యరాశి, నామరూపరాశి ఈ మూడు కలిపి అన్నరాశి. అలాంటి అన్నమయ శరీరమే అని తెలుసుకున్నవాడు, ఈ కనిపించే పూర్తి స్థూలభూతములన్నీ అన్నమయ దేహంగా తెలుసుకున్నవాడు, అంటే సమిష్టిగా తెలుసుకున్నవాడే కదా, సమిష్టిగా తెలుసుకున్నవాడే కదా, అలాంటి వాడు తతః అభ్యంతరం ఏవం ప్రాణమయం సర్వాన్నమయాత్మస్థం అవిభక్తం. ఆ రకంగానే శరీరమందు, దీనియందు, తతః దీనియందు అభ్యంతరం ఏవ ప్రాణమయం సర్వాన్నమయాత్మస్థం అవిభక్తం. ఆ శరీరమందు అతడు సర్వ అన్నమయ కోసం యందు నిలిచిన విభాగరహితమైన ప్రాణమయ ఆత్మని ఇక్కడ చూస్తున్నాడు. పశ్యతి చూస్తున్నాడు అంటే సర్వ ఉపాధుల్లో ఉన్న ప్రాణము అవిభాగంగానే, అవిభాగంగానే ఒక్కటిగానే చూస్తున్నాడు. సర్వము అన్నమయంగా తన పిండాత్మతో సమానంగా తన పిండాత్మలో అందరూ కలిపాడు. సర్వము తన పిండాత్మలో కలిపాడు, అన్యోన్యం. సర్వము తన పిండాత్మగా చూసినప్పుడు సర్వపిండాత్మకి ప్రాణం ఒకటైందిగా, అలాంటి సర్వపిండాత్మకి అవిభాగంగానే ఒక్కటిగానే చూస్తున్నాడు. అందులో అన్నమయాన్ని ప్రాణమయం వికారంతో ప్రవిలాపం చేశాడు. ఈ రకమైన ప్రవిలాపన అక్కడ ఆ రకమైన బుద్ధి విచారణ చేత, వివేకం చేత బుద్ధిని విశాలం చేయడమే ప్రవిలాపన. ప్రవిలాపన అంటే అందులో దోర్చడం కాదు, బుద్ధిని విశాలం చేయడమే. విశాలం చేసినప్పుడు విశాలం కాని వస్తువు అందులో అంతర్గతం అయిపోతుంది, విశాలము బుద్ధి వ్యాపకం అవుతుంది. ఈ రకంగా ప్రవిలాపనం చేశాడు. అద్వైత అథైతం మనోమయం విజ్ఞానమయం ఆనందమయాత్మానం ఉపసంక్రామతి. ఆ రకంగానే ఈ క్రమంగానే మనోమయము విజ్ఞానమయము ఆ రకంగా ఆనందమయ ఆత్మల్ని పొందుతున్నాడు. ఇదే క్రమంలో ఆయన పొందుతున్నాడు. ఈ రకంగా ఉపసంక్రామతి ఈ రకంగా పొందుతున్నాడు. ఏకమైన అనన్యమైన అభేదాన్నే పొందుతున్నాడు, ఈ రకంగానే పొందుతున్నాడు. అత అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే. అత తరువాత అదృశ్యే, దృశ్యము కానీ అనాత్మే అంటే శరీరము కానీ అనిరుక్తే నిర్వచించలేని అనిలయనే ఆశ్రయము లేని అభయం ప్రతిష్ట విందతే, ఆ అభయ ప్రతిష్టని పొందుతున్నాడు. ఆ శృతి ప్రమాణుసారంగా ఆ బ్రహ్మము యందే ప్రతిష్టై ఉన్నాడు. ఇలా పంచకోశ ఆత్మల్ని ఏకంగా అభేదంగా తెలిసిన వాడు తరువాత అతడు అదృశ్యము అంటే దృశ్యము, అదృశ్యం అంటే దృశ్యము కానీ అనాత్మే శరీరము కానీ అలాగే అనిరుక్తే నామ రూప గుణ విశేష వ్యవహారంగా చెప్పడానికి వీలు కానీ, అంతే కదా, నిరుక్త అనిరుక్తే అలాగే అనిలయనే
నిరాధారమైన అంటే ఆశ్రయము లేని, ఆశ్రయం లేని ఆ స్వరూపమైన ఆత్మయందు ప్రాశ్రయం ఎవరికి? ఆత్మ యొక్క ఆశ్రయం చేత సర్వ ఉపాధులు ఉన్నాయి. ఉపాధులను ఆశ్రయించి ఆత్మ లేదు. అనిలయనే అంతే కదా మనం ఇప్పటివరకు చెప్పుకున్నది. అందులో అలాంటి ఆత్మయందు అభయ ప్రతిష్ఠని పొందుతున్నాడు. బ్రహ్మతత్వాన్ని వదిలి, ఆ బ్రహ్మస్వరూపమైన బ్రహ్మతత్వాన్ని వదిలి కోశరూపముతో తోచి 5 కోశములకి అస్తిత్వము ఉనికి లేనే లేదని తెలుసుకున్నాడు. అలాంటి త్రాడుని వదిలి కల్పితమైన పాము ఎలా అస్తిత్వం లేదో, ఎలా అస్తిత్వం లేదో ఆ రకంగానే బ్రహ్మముని వదిలి 5 కోశముల యొక్క అస్తిత్వం లేనే లేదని తెలుసుకున్నాడు. అందుకే అసత్తైన కోశాలు లేకనే తోస్తున్నాయని, లేకుండానే ఉన్నట్లు తోస్తున్నాయని తెలుసుకొని ఇదంతా కేవలం బ్రహ్మమే ఉన్నదని తెలుసుకున్నాడు. ఈ 5 కోశాలు ఎందు ఉన్న, అలా తెలుసుకున్నాడు ఏమయ్యాడు, ఇలాంటి 5 కోశాదులు ఎందు ఉన్న తాదాత్మ్య భావాన్ని వదిలి ఈ కోశాలన్నీ లేకనే తోస్తున్నాయని నిశ్చయించుకుని కేవల ఆత్మగా స్వరూపంగా మిగిలిపోవడమే బ్రహ్మం యందు ప్రతిష్ట అవ్వడము. ఇవన్నీ వదిలి అక్కడ పోయాడని కాదు, ఇవన్నీ వదిలగా మిగిలే స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే తానై ఉన్నది అని దాని ఎందు నిలిచి ఉండడం. అందుకే ఇక్కడ ఈ బ్రహ్మం యందు నిలిచిన వాడికి ముందేం చెప్పాడు, సంతు అని బ్రహ్మవేత్తలు చెబుతారు. బ్రాహ్మణులు సంతు అని పిలుస్తారు, వీడినే సంతులు అంటారు. సంతు సంతు అంటారు కదా, మహాసంతు అండి ఆయన. మహారాష్ట్రలో అందరూ సంతులేనండి అంటాం కదా, అలాగే సంతు అని పిలుస్తారు. ఈ కారణం చేత ఈ అవిద్య చే కల్పితమైన కోశాలన్నింటినీ వదిలి, అవిద్య చేత కల్పితమైన కోశాలన్నింటినీ వదిలి అవి కలవు అని బుద్ధి, కోశాలను వదిలింటే అవి ఉన్నవి ఉన్నవి అనే బుద్ధిని వాటి యందు తాదాత్మ్యాన్ని వదిలి అని అర్థం. వదిలి అనాది అనంత నిర్వికార రూపం గల ఆ పరమాత్మ తత్వాన్నే ఆశ్రయించాలి. అదే అభయం ప్రతిష్ట విందుతే. అదే తానని తెలిసి అక్కడే స్థిరమై ఉండడం ఏదైతే ఉన్నదో అది అభయం ప్రతిష్ట విందతే. ప్రతిష్ట అంటే అది అని అర్థము. ఇది రేపు 3వ ప్రశ్న. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి.